కొంచెం ఓర్చుకోమ్మా, మెలగండి. బాబు బిడ్డ నొప్పులకి తట్టుకోలేకపోతుంది, త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు. డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు, పావు గంట ఆగాలి. ఆవిడల కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తారేంటి? వెళ్ళి డాక్టర్ని పిలువు. చెక్ చేస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది, మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా, రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. కాంచనా ఏమైందమ్మా? అమ్మా కాంచనా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా ధైర్యంగా ఉండమ్మా, యూ విల్ బి ఆల్ రైట్. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి, సర్జరీ తీసుకురండి. ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు, ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో ఇస్తాను. నా పాపే, నేనున్నానుగా. చూచూ చూచూ, నా బుజ్జి బాబు కదూ, ఏడోకమ్మా. చూవచ్చు తానంద చోచో ముకుందా, ఏడోకమ్మా. నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్లిపోతా, అక్కడ మనిద్దరం హాయిగా కలుసుందాం. నేను నీకు అమృతాన్ని ఒగ్గు పోసి పెంచుదాగా, నువ్వు ముందెండు, నేను వెనకొస్తా. కంగారు పడకమ్మా, నేను నీతో పాటే వచ్చేస్తున్నాను. ఏమ్మా ఏమైంది బాబేడి? వచ్చి బాబుని ఎత్తి కనిపింది. మా కనిపించకుండా నీకే కనిపించిందా? నిజంగాని తెల్ల బట్టలతో వచ్చి నా బాబు అని బాబుని ఎత్తుకుని కిటికీ వచ్చి పడేసింది. ఇందాక చచ్చిపోయింది ఆ అమ్మాయి. మరి ఆ దయ్యం ఏమైంది? ఆ అమ్మాయి దూకేసింది. ఆ దెయ్యం ఇలా వచ్చి బాబుని ఎత్తుకుని నా బాబే నా బాబే అంటూ కిటికీ నుంచి అలా పడేసింది. పిచ్చెక్కినట్టు. నా బాబు నా బాబు. ఏమిటి గొడవ? బాబు ఎక్కడైనా అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా బాగుతుంది మేడం. ఒకరోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగబిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేయమంది, ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటకు విసిరేసి నాటకాలు ఆడుతోంది. నాటకాలు ఆడుతుంది మీరు, బాబుని అది పడేసింది. నా బాబు నాకు ఇప్పుడు కావాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటల్ ఎక్కినట్టుంది. అసలే బాలింత, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం. నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా.